వీరి పేరు ఆదిలక్ష్మి. వీరు గుంటూరు నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగి 22 సంవత్సరాలు అయింది. 22 సంవత్సరాలు అయినప్పుడు మొదట ఒక అబార్షన్ జరగడం జరిగింది. అందరూ ఇక్కడ దైవజనుల దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వస్తే గర్భఫలం పొందుకుంటున్నారని చెప్తే వారు ఇక్కడ గుంటూరులో తైలాభిషేకానికి రావడం జరిగిందండి. వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేసి నువ్వు గర్భవతి అవుతావు, పిల్లలు పుడతారమ్మని కానీ దైవజనులు ఆశీర్వదించారు. తైలాభిషేకం చేసి ఫలమిచ్చి పంపించారు. దైవజనులు చెప్పిన విధంగా వివాహం జరిగిన 22 సంవత్సరాలకి తను గర్భం ధరించింది. అలానే మేనరికం వల్ల కొన్ని అంగవైకల్య సమస్యలు వచ్చే ప్రాబ్లం ఉంది మీకు అని డాక్టర్స్ చెప్పడం జరిగిందండి. గత నెలలో తను అనుకుంది ఇక్కడికి వచ్చి ఎటువంటి సమస్య లేకుండా రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వస్తే తను సాక్ష్యం చెప్పుకుంటానని అనుకుని ఇక్కడికి రావడం జరిగింది. అలానే వారు టెస్టులు అన్నీ చేయించుకున్నారు, అన్ని రిపోర్ట్స్ నార్మల్గా వచ్చినాయని వారు సాక్ష్యం చెప్తున్నారండి. వివాహం జరిగిన 22 సంవత్సరాలకి దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చారు. ఇప్పుడు తను 6వ నెల గర్భిణీగా ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక.